హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఈ 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ అనేది ఏ పరిమాణంలో ఉంటుంది, ఏ సైజులో ఉంటుంది, ఎంత వెయిట్ ఉంటుంది, సో బేబీ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఆల్సో ఈ 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీలో ఎలాంటి లక్షణాలు, సింప్టమ్స్ కనిపిస్తాయి, సో అలాగే గర్భిణీ స్త్రీలు ఈ 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి, సో ఇలాంటి టిప్స్ అన్నీ కూడా ఈ 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి, మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయినా చేయండి. అండ్ ఆల్సో నేను నార్మల్ డెలివరీ అవ్వాలంటే చాలా వీడియోస్ అనేది షేర్ చేశాను మన ఛానల్లో, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి. 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు ఎన్నో నెలలో ఉన్నారు తెలుసా మీరు? ఇప్పుడు 8వ నెలలో ఉన్నారని అర్థం. సో ఈ 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి బేబీ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ బేబీ 1.7 kilos, అంటే మినిమం 2 kgs దగ్గరలో ఉంటుంది. సో ఇది 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో 2 kgs దగ్గరలో కొంతమంది గర్భిణీలకి అయితే బేబీ యొక్క బరువు ఉంటుంది. సో కొంతమందికి 1.7 grams అనేది ఉంటుంది, అంటే కేజీ 700 grams అనేది ఉంటుంది. సో అది అండ్ బేబీ యొక్క పొడవు వచ్చేసరికి 42 cm అయితే ఉంటుంది. అండ్ మనకి బేబీ ఏ షేప్లో ఉంటుంది తెలుసా? పైనాపిల్ షేప్లో అయితే ఈ సమయంలో 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ అనేది ఉంటుంది. సో అది అండ్ ఈ 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ అనేది ఎక్కువగా మూమెంట్స్ ఇస్తూ తన్నడం వల్ల బాగా పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కడుపు పైన. అలాగే ఈ సమయంలో బేబీ యొక్క అన్ని అవయవాలు అభివృద్ధి చెందుతాయి, కానీ ఊపిరితిత్తులు మాత్రం చాలా స్లోగా అభివృద్ధి అనేది చెందుతుంది. అంటే ఇప్పుడు కొంతమందికి 32 weeks డెలివరీ అయినా బేబీ అంతా బాగానే ఉంటుంది, కానీ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది బేబీకి. కాబట్టి ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే బిడ్డలందరికీ కూడాను కొంచెం ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇది అంటే ఈ 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీకి మనకి బేబీకి చెవులు వినిపిస్తుంది, హార్ట్ రేట్ బాగా కొట్టుకుంటుంది, కిడ్నీస్ బాగా పనిచేస్తుంది, కళ్ళు చూస్తుంది, అండ్ ఇది మనకి చేతులు నోట్లో పెట్టి చప్పరించడం, యామ్నోటిక్ ఫ్లూయిడ్ తాగడం, మింగడం, మూత్ర విసర్జన చేస్తుంది. అండ్ ఆల్సో కనురెప్పలు కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉంటుంది, ఇలా బేబీ కదులుతూ ఉంటుంది, అన్ని యాక్టివిటీస్ బాగానే ఉంటాయి. బట్ ఒక్క ఊపిరితిత్తులు మాత్రమే శ్వాస వ్యవస్థ కొంచెం లేటుగా అభివృద్ధి అనేది చెందుతుంది. కాబట్టి ఈ సమయంలో డెలివరీ అనేది అవ్వడం అంత మంచిది కాదు. అంటే కొంతమందికి అవుతుంది కదా ప్రీమెచ్యూర్ డెలివరీ అనేది, కాబట్టి అలాంటి వాళ్ళందరూ అంటే కొంతమందికి ఎక్కువగా ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్, అంటే లైక్ ఎలా అంటే థైరాయిడ్ కానీ, షుగర్, డయాబెటీస్ కానీ, లేకపోతే ఓవర్ వెయిట్, ఊబకాయం కానీ, లేకపోతే కొంతమందికి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉన్నా లేకపోతే బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉన్నా ప్రీమెచ్యూర్ డెలివరీ అనేది అవుతుంది. సో ఈ సమయంలో అన్ని ఆర్గన్స్ డెవలప్మెంట్ బాగుంటాయి, కానీ ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉండేవాళ్ళు, లేదా ఇంకేమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కొంచెం కేరింగ్గా ఉండాలి ఈ 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి. సో అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. చాలామందికి కూడా ప్రీమెచ్యూర్ డెలివరీ అనేది కామన్గా కొంతమందికి ఇప్పుడు 100%లో 30% అనేది అయిపోతుంది. ఎందుకు? గర్భిణీలో కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉండడం వల్ల. సో అందువల్లే కొంతమందికి ట్విన్స్ బేబీస్ ఉన్నా సరే ప్రీమెచ్యూర్ డెలివరీ అయిపోతుంది, కొంతమందికి షార్ట్ సర్వీక్స్ ఉన్నా, కొంతమందికి మాయ కిందకున్నా, సో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ సమయంలో డెలివరీ అవ్వడం మంచిదే, కానీ బేబీకి ఊపిరితిత్తులు తీసుకోవడం, శ్వాస వ్యవస్థ అనేది కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వకుండా ఉండేందుకు గర్భిణీలు చాలా జాగ్రత్తలు వహించాలి, పైగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండేవాళ్ళు మరీ కేరింగ్గా ఉండాలి 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి. సో అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఈ 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీలో కలిగే మార్పుల గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే,
బ్రాక్టన్ హిక్స్ అంటారు కదా, అంటే తప్పుడు పురుటి నొప్పులు అంటారు కదా, తప్పుడు పురుటి నొప్పులు అంటే లైక్ ఫాల్స్ పెయిన్స్ అంటారు, అంటే నొప్పులు వచ్చి ఆగడం మళ్ళీ నొప్పులు స్టార్ట్ అవడం అంటే బ్రాక్టన్ హిక్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ బ్రాక్టన్ హిక్స్ అనేది నార్మల్గా గర్భిణీ స్త్రీలకి 32 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచే నార్మల్గా వస్తూ ఉంటుంది, అంటే నొప్పులు రావడం మళ్ళీ తగ్గిపోవడం, అంటే తప్పుడు పురుటి నొప్పులు అంటారు వాటిని. సో వీటిని అయితే మనం పరిగణలోకి తీసుకోకూడదు, ఎందుకంటే మనకి 32 వీక్స్ ఆఫ్ నుంచే నార్మల్గా బేబీ హెడ్ ఆన్ పొజిషన్కి కొంతమందికి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే పెయిన్స్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడకుండా మీకు ఎక్కువగా పెయిన్ వచ్చి మీరు డాక్టర్స్ ఇచ్చిన డెలివరీ డేట్ దాటిపోయిందా అనుకోండి, సో అలాంటప్పుడు భయపడాలి. కానీ డాక్టర్ ఇచ్చిన డేట్ ఇంకా దాటకపోయినా లేకపోతే మీ లెక్కల ప్రకారం మీ నెలలు దాటకపోయినా సరే మీరు భయపడిన అవసరం లేదు, వెయిట్ చేయండి. పెయిన్స్ బాగా వచ్చినప్పుడు మాత్రమే హాస్పిటల్కి అనేది వెళ్ళాలి, కానీ నార్మల్గా ఇలా వచ్చి అంటే వచ్చి ఆగిపోతూ ఉంటుంది పెయిన్స్, సో అలాంటప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే అలాంటప్పుడు వెళ్ళారంటే కొంతమందికి సీసెక్షన్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా, అంటే సీసెక్షన్ చేసేస్తారు కొంతమంది డాక్టర్స్. కాబట్టి మీరు వీలైనంత వరకు ఏంటంటే ఎక్కువగా బాగా పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాలి. సో 32 వీక్స్ ఆఫ్ నుంచి కామన్గా నొప్పులు అనేది స్టార్ట్ అవుతాయి, అంతమందికి కాక పోయినా కొంతమంది గర్భిణీ స్త్రీలకి నార్మల్గా కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది, అంటే ఫాల్స్ పెయిన్స్ వస్తూ ఉంటుంది. సో ఆ ఫాల్స్ పెయిన్స్ ఏవో ట్రూ పెయిన్స్ ఏవో మీరు తెలుసుకొని మరీ ఉండాలి. సో ఫాల్స్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మీరు వాటికి భయపడిన అవసరం లేదు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోవడం, వాకింగ్ చేయడం ఇలాంటివంతా చేస్తే అది నార్మల్ అయిపోతుంది. సో మరీ ఎక్కువగా పెయిన్స్ వచ్చేటప్పుడు మాత్రమే వెళ్ళండి, అలాగే డాక్టర్స్ ఇచ్చిన డేట్స్ దాటిపోయినా సరే వెళ్ళండి. సో అది. అండ్ ఇంకో సింటమ్స్ ఏంటంటే లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఎందుకంటే బేబీ హెడ్ ఆన్ పొజిషన్కి వచ్చేస్తుంది, బేబీ బరువు అనేది ఉంటుంది, ఆ బరువు అంతా మనకి వెన్నెముక ఈ స్పైనల్ కార్డ్ పైన పడుతుంది, కాబట్టి లోయర్ బ్యాక్ పెయిన్ అనేది గర్భిణీ స్త్రీలకి చాలా కామన్గా వస్తూ ఉంటుంది. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎక్కువగా మాటి మాటికి బేబీని కనిపెడుతూ ఉండాలి, అంటే ఎలా అంటారా, బేబీ మూమెంట్స్ ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. సో డెలివరీ దగ్గర పడే కొలది ఏంటంటే బేబీ అంతగా మూమెంట్స్ ఇవ్వదు, ఎందుకంటే కాళ్ళన్నీ అంటే కాళ్ళు పైకి తల కిందకు ఉంటుంది కాబట్టి ఎక్కువగా మూమెంట్స్ అనేది ఇవ్వదు. సో కాబట్టి మీరు ఏంటంటే 32 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి బేబీ యొక్క మూమెంట్స్ అనేది కౌంట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చే వాళ్ళు ఏంటంటే కూర్చునేటప్పుడు నిల్చునేటప్పుడు పడుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి, ఎందుకంటే సడన్గా బ్యాక్ పట్టేయడం ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కూర్చునేటప్పుడు లేచేటప్పుడు పడుకునేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈ ఫాల్స్ పెయిన్స్ ట్రూ పెయిన్స్ ఏవో తేడా తెలుసుకొని మరీ డాక్టర్ దగ్గరికి మాత్రం వెళ్ళాలి, కానీ ముందుగానే వెళ్ళకండి. సో అదొకటి. 32 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి మీరు మరీ కొంచెం ఎక్కువగా లిక్విడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే మీరు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఈ సమయంలో తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి బేబీకి మీ నుంచి వెళ్ళాల్సిన ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి మీకు వామిటింగ్స్ వచ్చినా సరే యూరిన్ మాటి మాటికి వచ్చినా సరే ఖచ్చితంగా మీరు లిక్విడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి 32 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి. అండ్ ఆల్సో బాడీ మొత్తం ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది డెలివరీ దగ్గర పడే కొలది. సో దానికి కూడా ఎలా అంటారా, నార్మల్గా కామన్గా అయితే వస్తుంది ప్రతి గర్భిణికి కూడా, కొంతమందికి పొట్టపైన వస్తుంది, కొంతమందికి ఏంటంటే బాడీ మొత్తం వస్తుంది. బాడీ మొత్తం వచ్చే వాళ్ళని ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఇలాంటివంతా యూస్ చేయండి, పర్వాలేదు. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సమయంలో 32 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి గ్రోత్ స్కానింగ్కి అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది. సో అదొకటి. అండ్ మంచిగా ఫుడ్ అనేది తీసుకోవాలి ఈ సమయంలో, బేబీ గ్రోత్ అనేది వీక్లీకి మినిమం ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అయినా సరే పెరుగుతూ ఉంటుంది, కాబట్టి మంచిగా మీరు ఫుడ్ ఐటమ్స్ కూడా మంచిగా తీసుకోవాలి. సో ఇది అండి 32 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.